రన్నింగ్ ఛాంపియన్ని. పదండి పదండి, మీ సైకిల్ని పెద్ద మెకానిక్ షాప్ లో ఇచ్చానండి, దానికి చైన్ తెగిపోయిందట. చైన్ వేయించండి. మామూలుది కాదండి, సూపర్ క్వాలిటీది వేయమన్నాను. కానీ శివ సినిమా వచ్చిన తర్వాత చాలా మంది కుర్రాళ్ళు చేతికి మల్లెపూల దండలాగా చైన్లు కట్టుకు తిరుగుతున్నారట, అందుకని బోల్డ్ అంత డిమాండ్గా ఉంది. 2 రోజులు ఆగిన తర్వాత వేస్తారన్నాడు. బై ద వే, మీది వైజాగ్ కదండి? కాదు, బెజవాడ. చూసారా ఎలా కనిపెట్టేశాను? బెజవాడ కాబట్టి మీకు ఆరోగ్యం మీద అంత శ్రద్ధ. మీ ఆయన కూడా మీలాగే ఏ బాక్సింగ్ ఛాంపియనో వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అయి ఉండాలి. ఎవరే కరెక్ట్? నో, ఐఎమ్ స్టిల్ అన్మ్యారీడ్. చూసారా ఎలా కనిపెట్టేశాను? మీకు చాలా ఆయుసం వస్తున్నట్టుంది, కూర్చోండి. థ్యాంక్స్ అండి. తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఏమైందండి? ఇది టీయా? అవునండి. సారీ అండి, నేను కాఫీ తప్ప టీ తాగను. ఇది మామూలు టీ కాదండి, మసాలా టీ. మసాలా టీయా? ఏమిటి, కూరలో వేసినట్టుగా టీలో కూడా మసాలాలో వేస్తారా? ఆ మసాలా కాదండి, దీంట్లో యాలకులు అల్లం వేసి తయారు చేశాను. ఇది తాగితే ఉత్సాహానికి ఉత్సాహం కలుగుతుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం పెరుగుతుంది. అదే కాఫీ ఉందనుకోండి, కాఫీలో కెఫీన్ అనే విష పదార్థం ఉంది. రోజుకు 4 కప్పులు కాఫీ తాగినా సంవత్సరం గడిచేసరికి బాడీలో 0.5 విషం పెరుగుతుంది. ఏంటి అలా చూస్తుండిపోయారు? తాగండి. ఇప్పుడు నాకు అర్థమైపోయింది మీరు ఎవరు. అయితే ఎవరినో చెప్పుకోండి. మీరు ఒక డాక్టర్? నో. హాస్పిటల్లో నర్సు? నో. నేను స్కూల్లో డ్రిల్ టీచర్ని. కాఫీ. సారీ, ఇవాళ నుంచి కాఫీ నిషేధిస్తున్నాను. అలా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఏం మంచిది అమ్మగారు, కప్పుడు కాఫీ బదులు గ్లాసులు మసాలా టీ తాగుతున్నారు కదా. మసాలా టీ ఏంటి? మసాలా టీ అంటే అల్లం యాలక్కాయలు వేసి తయారు చేస్తారు. అది తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఉత్సాహానికి ఉత్సాహం కలిగిస్తుంది. ఎవరు చెప్పారు? డ్రిల్ మాస్టర్ చెప్పింది. డ్రిల్ మాస్టర్ చెప్పిందా? అదే చెప్పాడు. ఇన్నాళ్ళ నుంచి ఉన్న అలవాటుని ఎవరో డ్రిల్ మాస్టర్ చెప్పారని మార్చుకోవాలా? మంచిని చిన్న కుర్రాడు చెప్పినా సరే వినాలని అధర్వణ వేదం ఘోషిస్తోందో. ఏమేశారు ఇందులో? మీరు చెప్పినట్టే అల్లం యాలక్కాయలు వేయడంతో పాటు ఇంకా ఆరోగ్యం పెరగడానికి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, చెత్త, చదారం, తోటకూర అన్ని వేసావా? అసలు మసాలా టీ అంటే ఒట్టేనంటే గోప గులాబ్జామ్ అయిపోద్ది. ఇదిగో పడగా తీసుకెళ్ళ. మళ్ళీ ఆ చూపు ఒకటి. సార్, ఇది ఫ్లూటా? పోలీసోడు లాటియా? ఇంత సైజు ఉందండి సార్. సార్, ఈ ఫ్లూటు ఊది మీరు ముగ్గురు భార్యల్ని పెళ్లి చేసుకున్నారా సార్? అవు మళ్ళా. నేను ఈ ఫ్లూటును గంత ఊదాను అనుకో, మ్యూజిక్ అట్లా దొరికేనా? మంచిగా ఉంటది. ఎటువంటి పోరైనా సరే గిర్రన తిరుక్కుంటూ వచ్చి ఒళ్ళ పడాలి. సార్, ఈ ఫ్లూట్ మహత్యం ఒక్కసారి ఊది నాకు చూపించరా సార్, ప్లీజ్. చూస్తావా? చూస్తావా? చూస్తాను సార్. మదమల్లా. గౌడి గేది లాంటి ఈ దగ్గర ఆ ఫ్లూట్ ఉంటాం కంటే నిత్య పెళ్లి కొడుకు లాంటి నా దగ్గర ఉండటమే బెటర్. చెప్తా చెప్తా
గుడ్ ఈవినింగ్ మాస్టర్, మీ సైకిల్ రెడీ. 2 1 థాంక్స్. సైకిల్ తెచ్చేసారుగా, పక్కన పెట్టేయండి. 1 2 3 ఏమిటి పిల్లలకు డ్రిల్ చెప్తున్నారా? లేదు, స్నానాలు చేస్తున్నారు. మీరు సెన్స్ ఆఫ్ బ్యూటీయే కాదండి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా. అక్కడే మీరు మార్కులు కొట్టేశారు. సైకిల్ ఇచ్చేశారు కదా, అంటే వెళ్ళిపోమనా? మీరు భలేవారే. 1 2 3 అంటూ మీరు ఆ చేతులు పైకి కిందకి తిప్పుతూ ఉంటే చూడడానికి భలే గమ్మత్తుగా ఉందండి. పిల్లల ముందు ఏమిటండి ఆ మాటలు? ఓహో, అది నిజమే కదూ. చిల్డ్రన్ అబౌట్ టర్న్. ఇప్పుడు చెప్పండి. యు ఆర్ వెరీ నాటీ. అబౌట్ టర్న్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీ మీద గేయం రాశానండి. మీ మీద అంటే మీ మీద కాదండి, ఈ కాగితం మీద రాశాను. స్వాతి, మీ పేరంటే నాకెంతో ప్రీతి. ఏమిటండి ఇది పిల్లల ముందు? అయితే ఉండండి. అబౌట్ టర్న్ మచ్ ఫాస్ట్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అబౌట్ టర్న్ ఫార్వర్డ్ మార్చ్ లెఫ్ట్ రైట్. ఇక వినండి స్వాతి, మీరంటే నాకెంతో ప్రీతి, అందుకే రాశాను ఓ మధుర.